కేసీఆర్ గారు పదే పదే చెప్పినటువంటి తెలంగాణ సొన్న సహజతలే కానీ పత్తినే కానీ లక్షల ఎకరాలలో ఈ మన రాష్ట్ర వ్యాప్తంగా పంటలు పండించేటువంటి ప్రయత్నంలో రైతాంగం ముందుకొచ్చింది. ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి ఇచ్చే నిర్ణయం అనుకొని అటు వరే కానీ వరలో ప్రధానంగా సన్న రకాలు అని చెప్పని దానికి తోడుగా పత్తి అని చెప్పని అంతర్ పంటగా మొక్కజొన్న వేసుకోమని చెప్పాలి. దీనితో పాటు మిర్చి సోయా కందులు కూరగాయలు ఉద్యానవనాలు కూడా ఈ సంవత్సరము ఒక మంచి వాతావరణంలో వస్తే అని చెప్పి భావించేటువంటి పరిస్థితి ఉండే కానీ ఊహించకుండా వాతావరణ మార్పుల వల్ల వర్షకొచ్చినటువంటి విపరీతమైనటువంటి వాహనాల వల్ల ఊహించని రీతిలో జల ప్రళయంగా వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున కుదిపేసిన పరిస్థితి కనబడ్డది. గత వారం 10 రోజులుగా పెద్ద ఎత్తున వర్షాలు పడి పంటలన్నీ కూడా నీట మునిగిపోయి పత్తి అంతా కూడా తడిసిపోయి గింజలకు మొలిపచ్చేటువంటి పరిస్థితులలో ఒకవేళ 30 రోజులు రైతులు అటు కామారెడ్డిలో కానీ మిడ్పల్లిలో కానీ జగిత్యాలలో కానీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటుంటే ఆ ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పాలి. లాఠీ చార్జ్లతో అక్రమ కేసులతో ముందస్తు అరెస్టులతో ముందుకొచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా జగిత్యాలలో ఉండేటువంటి ఆ ప్రాంత రైతాంగం అంతా కూడా సాహసోపేతంగా అనేక అడ్డం చూసినా కానీ రైతులు రైతు కూలీలు రైతు మహిళలు వచ్చేసేసి కలెక్టరేట్ దగ్గర దాదాపు 6 గంటలు పెద్ద ఎత్తున ఇంత కార్యక్రమాలు చేపట్టారు. తప్పనిసరి పరిస్థితులలో కేసీఆర్ గారిని సాయంత్రం సమీక్ష చేసుకొని మేమందరము వెళ్ళి వెంటనే ఈ చర్యలు మానుకోవాలా అక్రమ అరెస్టులు మానుకోవాలా ముందు సరిత మానుకోవాలా అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పని మొక్కజొన్న ప్రభుత్వమే కొనుగోలు చేయని చెప్పాలి. రైతుల పక్షాన నిన్ననే మొదలుపెట్టి జరిగింది. నిన్న సాయంత్రం కేసీఆర్ సమీక్ష చేసుకొని నేను వద్దన్నా కానీ పంట వేసేర్రు అయినా నేను గుంటా అని చెప్పనట్టు ఒక ముసలి కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంతో సరిపోదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇచ్చినటువంటి దాన్ని 2 సంవత్సరాలుగా ఈ రైతాన్ని అన్వయించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం మేము ప్రీమియం కడతామని చెప్పన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోవడం వల్ల 100 కోట్ల రూపాయలు కేంద్రస్థ ప్రభుత్వాలు ప్రీమియం చెల్లించినట్టయితే ఒక 5% మాత్రమే రైతులు కట్టే పరిస్థితి ఉండే వాళ్ళు కట్టడంలో ముందుకున్న పరిస్థితి. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పినా కానీ రాష్ట్ర ప్రభుత్వం పెడచేలు పెట్టడం వల్ల ఆ ప్రీమియం కట్టకపోవడం వల్ల ఇవాళ ఇన్సూరెన్స్ వర్తించే పరిస్థితి లేదు. 1000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి బీమా సౌకర్యాన్ని రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున కోల్పోయారు. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వందే. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఈ ప్రీమియం చెల్లించినట్టయితే ఇవాళ ఈ బాధ ఉండకపోతుండే కాస్తైనా ఉపశమనం కలిగే పరిస్థితి ఉండే ఈ పడ్డటువంటి వర్షాలలో నష్టపోయినటువంటి పంటలకు అనుగుణంగా వ్యవసాయ విభాగాన్ని రెవెన్యూ విభాగాన్ని దానికి తోడుగా హార్టికల్చర్ వాళ్ళను అందరిని క్షేత్రస్థాయిలో పంపించేసి సర్వేలు చేపించేసి నివేదిక తెప్పించుకొని వాళ్ళు ఆదుకోవడానికి విధంగా ప్రభుత్వం చెల్లించబడే అవసరం ఉండే కానీ నేటి వరకు మాత్రం పత్రికా ప్రకటనే పరిమితం అవుతున్నారు.